ఉదయం నుంచి సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలామంది మా అసోసియేషన్ ఒక లెటర్ రిలీజ్ చేసింది నాగార్జునకి మద్దతుగా. అలాగే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరు హీరోలు నాగార్జున గారికి మద్దతు ప్రకటించడం మాత్రమే కాదు, జరిగిన విషయాన్ని ఖండిస్తూ ట్వీట్ల పరంపర జరుగుతోంది. దాదాపు అందరు హీరోలు ఖండించారు విషయాన్ని, ఖండించి నాగార్జున కుటుంబానికి తమ మద్దతును ప్రకటించారు. ఈ కష్టకాలంలో మేము మీకు అండగా నిలబడతాము అనే భరోసానిచ్చారు. కానీ సీరియస్గా ఇండస్ట్రీ నాగార్జున వెనకాల నిలబడుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు అంటే కేవలం ట్వీట్ల ద్వారా ట్వీట్ చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారా, లేకపోతే విషయాన్ని సీరియస్గా పట్టించుకుంటున్నారా? నిజానికి సినిమా పరిశ్రమలో ఇలాంటి సందర్భం చాలాసార్లు చాలామందికి వచ్చింది. గుర్తుండేది అయితే పవన్ కళ్యాణ్ గతంలో సినిమా పరిశ్రమ మీద ఒక చిన్న దండయాత్ర చేశాడు. ఛాంబర్ మీదకి ఆయన తన కుటుంబ హీరోలందరినీ తీసుకుని ఛాంబర్ మీదకి వెళ్ళినటువంటి ఒక సందర్భం గుర్తుండే ఉంటుంది. అంటే తన తల్లిని కామెంట్ చేస్తూ చాలామంది వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి సందర్భము, అలాగే తనని ఏకపక్షంగా తన మీద దాడి చేస్తూ సినిమా పరిశ్రమతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడటం, దీనికి ఇండస్ట్రీ నుంచి ఏ రకమైన స్పందన కనిపించకపోవడం, ఏం జరుగుతోంది? నేను ఇండస్ట్రీలో ఒక హీరోని, అలాగే నేను పొలిటికల్ లైన్లో ఉంటే ఉండుండొచ్చు, కానీ హీరోగా ఇంకా కొనసాగుతున్నటువంటి వాడిని, నటుడుగా కొనసాగుతున్న వాడిని, నా మీద జరుగుతున్న దాడి పట్ల ఇండస్ట్రీ ఎందుకు స్పందించడం లేదు అని ఆయన సీరియస్గానే ఆ రోజున రియాక్ట్ అవ్వడం మాత్రమే కాదు, ఛాంబర్ మీదకి దండయాత్రకు వెళ్ళినటువంటి సన్నివేశం మనకి ఇంకా గుర్తుంది. కాబట్టి అనేక సందర్భాల్లో ఇలాంటి విమర్శలు వచ్చినప్పటికీ ఇండస్ట్రీ స్పందించడం అనేది తక్కువగా జరుగుతోంది. కానీ నాగార్జున విషయంలో కొంత స్పందనలు అయితే కనిపించినాయి అన్ని సెక్షన్స్ నుంచి. అందరూ అంటే మా అసోసియేషన్గా ఒక లెటర్ రిలీజ్ చేయడం దాకా ఈ సాలిడారిటీ అనేది ప్రకటిస్తున్నారు. కానీ నిజంగా ఇండస్ట్రీ అంతా నాకు వెనకాల నిలబడుతుందా అనే అంటే కనుక ఇది కాదు చేయవలసింది. ఇండస్ట్రీ నాకు వెనక నిలబడితే చేయవలసిన పని అయితే ఇది కాదు. ఇమ్మీడియట్గా అందరు హీరోలు కలిసి వెళ్ళి నోటికి ఒక తెల్లరిబ్బన్ కట్టుకొని, మేము మౌన వ్రతంలో ఉన్నాము, మేము ఎవరిని దూషించము, మేము ఒక పని మీద వచ్చాము అని ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొండా సురేఖ మీద కేసు బుక్ చేయాలి. అది చేయకుండా ఊరికనే ఏదో నోటి మాటగా ఒక ఖండన వెలువరించేసి చేతులు దులిపేసుకుంటే ఎలా కుదురుతుంది? ఆయన్ని ఆవిడన్న మాట చిన్న మాట ఏం కాదు కదా, చాలా పెద్ద మాట, ఎవరు భరించడానికి సిద్ధపడినటువంటి మాట అనేసింది ఆవిడ. కాబట్టి ఆ మాటకు ఉన్నటువంటి తీవ్రత రీత్యా ఇండస్ట్రీ ఇలాంటి ప్రయత్నం చేయకపోతే, ఇండస్ట్రీ లోపాయికారీ ఒప్పందాలతో ఉంది ప్రభుత్వంతో, ప్రభుత్వం మీద విమర్శ చేస్తే ఎక్కడ తాము లోపాయికారీగా చేస్తున్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలు లేకపోతే సంపాదించుకున్న ఆస్తులు పోతాయేమో అనే భయం చొప్పున ఇండస్ట్రీలో ఎవడో మాట్లాడలేదు అని సామాన్యుడు అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకని ఇండస్ట్రీ స్పందించాల్సినట్టుగా స్పందించడం లేదు. ఏదో ట్వీట్లతో ఆయన పేరు ప్రస్తావం ఒక మొక్కుబడి ఖండన ప్రకటనలుగా ఉన్నాయి, కానీ ఇవి ఆచరణాత్మకమైనటువంటి ఖండన కార్యక్రమంగా అయితే కనిపించడం లేదు. అందుకని ఈ స్పందన ఇలా ఉంది కాబట్టి నాగార్జున గారు సీరియస్గా రియాక్ట్ అవ్వడం కన్నా కూడా కొంచెం సమన్వయంతోనే ముందుకెడదామన్న ధోరణిలో వ్యవహరిస్తున్నాడు. ఆయన బహిరంగ యుద్ధానికి సిద్ధపడేటువంటి పద్ధతిలో ఆయన కానీ ఆయన కుటుంబం కానీ మాట్లాడకపోవడానికి కారణం కూడా ఇదే. ఇండస్ట్రీ మన వెనకాల ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ సీరియస్గా ఉంటుందా ఉండదా అనేది డౌటే అనే విషయం వాళ్ళకి క్లారిటీ ఉంది. అయితే ఒకటి వాస్తవం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అది ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకొచ్చిన కుటుంబంగా దానికి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నిలబెట్టే పద్ధతిలో అవతల వాళ్ళు వ్యవహరించడం లేదు. ఆయన కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ హయాంలోనే ఆయన కుటుంబం పట్ల ఇలాంటి దారుణాలు జరగటం అనేది కాంగ్రెస్ పార్టీకి తలవంపులు అయినప్పటికీ ఆవిడ క్షమాపణ అయితే చెప్పలేదు ఇప్పటిదాకా. ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ రియాక్షన్స్ అన్నీ రియల్ రియాక్షన్స్ అయి ఉంటే గనక
వీళ్ళందరూ ఆచరణాత్మక సాలిడారిటీ తెలియజేసే పద్ధతి అయితే బహిరంగంగా ఒక కొవ్వొత్తుల ప్రదర్శన మరొకటో జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగాలి. అలా అదే సమయంలో ఎక్కడికక్కడ అభిమానులు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం అయినా జరపచ్చు, అది జరపట్లా. రెండోది, ఈ పాటికి అసలు కొండా సురేఖ గారి దిష్టి బొమ్మల దహనాలు జరగాలి కదా ఊర్లలో, అది జరగట్లేదు. అంటే అభిమానులకు ఏమైంది అనేది ఒక ప్రశ్న. అంటే వాంటెడ్గానే వీళ్ళందరినీ కాషన్ చేసి వద్దు అలాంటి పనులు ఏం చేయొద్దని ఆయన చెప్పారా నాగార్జున గారు అనేది ఒక సందేహం. చెప్తే మంచిదే, కానీ ఎందుకు జరగలేదు అనేటువంటి సందేహం అయితే వచ్చిన మాట వాస్తవం. ఇలా అక్కినేని కుటుంబానికి సాలిడారిటీ ప్రకటిస్తున్నటువంటి సినిమా పరిశ్రమ ఆచరణాత్మక సాలిడారిటీనా లేకపోతే మొక్కుబడి సాలిడారిటీనా అనే విషయంలో మాత్రం ఇప్పటికీ అనుమానాలు కొనసాగుతున్నాయి. కలెక్షన్స్ డ్రాప్ అవుతున్న సందర్భంలో దేవర సినిమా ఉంది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేసి నాగార్జున అంటే దానిలో ఆయన మిగిలిన హీరోల కంటే కొంచెం డిఫరెంట్ లైన్ తీసుకున్నాడు. డిఫరెంట్ లైన్ తీసుకుని కొంచెం బలంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆయన మీద కూడా ఒక దాడి జరుగుతుంది. ఆయన మీద జరుగుతున్నటువంటి దాడి ఏంటంటే ఆ రోజుల్లో భువనేశ్వరి గారి మీద జరిగినటువంటి దాడి టైంలో స్పందన ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు స్పందించావు అన్న టైప్లో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇదో అది ఒక ప్యారలల్, అదొక పిట్ట కదా, పక్కన ప్యారలల్గా జరుగుతున్నటువంటి గొడవ. అది పక్కన పెట్టేస్తే ఇండస్ట్రీ సీరియస్గా సాలిడారిటీ తెలియజేస్తుందా, ఈ సాలిడారిటీలో ఏమన్నా వ్యూహాలు ఉన్నాయా, ఎవరి వ్యూహం వారికి ఉందా, ఏ మేరకు స్పందిస్తే ప్రభుత్వం పట్టించుకోదు, ఆ మేరకు మాత్రమే స్పందించే స్కేల్స్ ఏమైనా ఉన్నాయా అనే అనుమానం రావటం వెనకాల సహేతుకతే ఉంది, హేతుబద్ధమైనటువంటి ఆలోచనే ఉంది అనేది అర్థం చేసుకోవాలి.